కొంతమంది అనుకూలమైన బోధ. ఏ బోధ అండి? వాళ్ళకి అనుకూలంగా చెప్పాలి వాక్యం. వాళ్ళకి అనుకూలంగా చెప్పలేదు అనుకోండి, దురద చెవి గలవారు, వాళ్ళకి ఫేవర్గా, వాళ్ళకి కంఫర్ట్గా, వాళ్ళకి వినడానికి ఇంపుగా, వినడానికి సంపుగా ఉండాలి. వాళ్ళకి వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టు మాట్లాడినప్పుడు అది వాళ్ళకి కష్టంగా ఉంటుంది. కుటుంబాన్ని బాగు చేసుకోండి అని హెచ్చరిస్తే ఆ బోధ వాళ్ళకి నచ్చదు. స్త్రీలారా, మీ సొంత పురుషుడికి లోబడి ఉండండి అంటే ఆ బోధ వాళ్ళకు నచ్చదు. పురుషులారా, మీ భార్యలనే ప్రేమించండి అని బోధిస్తే ఆ బోధ వాళ్ళకి నచ్చదు. యథార్థంగా జీవించండి అని బోధిస్తే ఆ బోధ నచ్చదు. మారు మనసు పొందండి, ఈ బోధ నచ్చదు. బాప్తిస్మం పొందండి, ఈ బోధ నచ్చదు. అందరితో సమాధానపు స్థితిని కాపాడుకోండి, ఈ బోధ నచ్చదు. సంఘ సహవాసులు ఎడతెగగా ఉండండి, సహవాసులు ఉండండి, ఈ బోధ నచ్చదు. లంచగొండితనం చేయకూడదు, ఈ బోధ నచ్చదు. బూతులు, పోకిరి చేష్టలు పరిశుద్ధులకి అవి తగనిది, ఈ బోధ నచ్చదండి. కొందరికి వాళ్ళకు అనుకూలంగా, వాళ్ళకు అనుకూలమైన బోధకులను ఏర్పాటు చేసుకుని ఆ బోధలను జీవించే వాళ్ళు కొంతమంది ఉంటారు. మన అనుకూలం కోసం కాదండి బోధ, దేవునికి అనుకూలమైన బోధ మనం వినాలి. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని స్తుతించండి గట్టిగా. హల్లెలూయా.